నేను నటుడవడం కూడా ఈ గుడికి ఇష్టం లేదనుకుంటా. నేను నటుడవకుండా నన్ను ఎవ్వరూ ఆపలేరు. చెప్పరా ఏంటి? ఇక మీద నువ్వు ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేస్తే నాకు కూడా చెప్పరా? ఏంటి నువ్వు నటిస్తావా ఏంటి? అవును, ఇక నుంచి దీంట్లో ఫుల్ గా దిగుదామని నిర్ణయించుకున్నాను రా. సరేరా, నేను అర్జెంట్ గా నా షార్ట్ ఫిల్మ్ కోసం ఒక పబ్ కి వెళ్తున్నాను. ఎక్కడరా? అదే మన యో బార్ రా, నువ్వు కూడా వస్తావా? ఇప్పుడా? అవును రా, మెయిన్ రోడ్ కి త్వరగా రా. వస్తా వస్తున్నా, నేను నిన్ను పికప్ చేసుకుంటాను. ఓకే ఓకే మామా, నువ్వు తీసేవా షార్ట్ ఫిల్మ్ తలనొప్పి తైలం సూపర్ గా ఉందిరా. థాంక్స్ మామా. చెయ్యండి బాస్, మీరు కూడా బాగా చేశారు. థాంక్స్ బాస్. మామా, నెక్స్ట్ నువ్వు షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఖచ్చితంగా నాకు ఛాన్స్ ఇవ్వాలరా. తప్పకుండా ఇస్తాను రా. సార్, అయ్యో మీరా? నేనే. తలనొప్పి తైలం హీరోనే కదా మీరు. అది నేనే. చెయ్యండి సార్, సూపర్ యాక్ట్ చేశారు పండి. అందరూ అలాగే అంటున్నారు. ఆ తలనొప్పి తైలం తర్వాత నా పలుకుబడి ఆకాశానికి ఎదిగి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతెందుకు, ఇప్పుడు కూడా ఓ షూటింగ్ కి వెళ్తానంటే చూసుకోండి. షూటింగ్ ఏంటి మావా? నీ షార్ట్ ఫిల్మ్ హిట్ అయినందుకు భారీ తీసుకెళ్లి పార్టీ ఇస్తాం అనుకుంటే ఏంటి ఇది? ఏమేమో షూటింగ్ వెళ్తున్నానని చెప్తున్నారు? నువ్వేం కంగారు పడకరా మామా, మనం ముందు కొట్టడానికి వెళ్తున్నాం. ఈ దద్దమ్మ మాత్రమే షూటింగ్ వెళ్తుంది, వెళ్లే దారిలో దింపేసేద్దాంలే. మణికంట ఏదో ఫ్లో లో వచ్చింది, తప్పుగా అనుకోకు.